సుమారు నెల రోజుల విరామం తర్వాత శబరిమలలో మళ్ళీ అయ్యప్ప నామస్మరణ మారం రోగురుంది శబరిమల కొండల్లో హరిహరసతుడికి మళ్ళీ అంగరంగ వైభవంగా పూజలు అందనున్నాయి ఆదివారం నాడు ఆలయ ద్వారాలు తెరిచారు అరవై రెండు రోజుల పాటు కొనసాగే మండల పూజలు మకర విళక్కు సీజన్ కోసం ఆలయాన్ని తెరిచారు కాగా ఆదివారం ఆలయం తలుపులు తెరుచుకోగా సోమవారం నుంచి భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు అయితే కోవిడ్ నేపథ్యంలో ఆలయాధికారులు భక్తులకు పలు నిబంధనలు పెట్టారు వాటిని తూచ తప్పకుండా పాటించాల్సిందే లేకుంటే శబరిమలకు అనుమతించబోమని ఆలయాధికారులు చెబుతున్నారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అయ్యప్ప సన్నిధానం తలుపులు తెరిచారు ఈ కార్యక్రమంలో ఆలయ తంత్రి కందారరు రాజీవర్ నేతృత్వంలో తంత్రి ఏకే నంబూద్రి కొత్తగా ఎన్నికైన అయ్యప్ప ఆలయ ప్రధాన తంత్రి వికే జయరాజ్ పొత్తి మాలిక పురోత్తమ ఆలయ ప్రధాన తంత్రి ఎంఎస్ రాజకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా ఈసారి కోవిడ్ విజృంభణ కారణంగా ఆలయంలో నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు అరవై రెండు రోజుల పాటు తెరిచి ఉండే ఈ ఆలయంలో ఈసారి ఎనభై ఐదు వేల మందికి మాత్రమే దర్శన భాగ్యం కల్పించనున్నారు